students, how is your preparation? Group 1, group 2 notification meeda koncham kadarikalu prarambham avutunnattunnayi. So manam mana preparation nu mari kontha vegira parchukundam. Mana winners Indian geography adhyayanamlo bhaganga ee roju discuss cheyabothunnatundi maraka chapter మృతికలు సోయిల్స్. శీతోష్ణ స్థితి పాఠానికి వ్యవసాయం పాఠానికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక చిన్న చాప్టర్ మృతికలు. ఎందుకంటే మృతిక అనగానే మనం ఏమనుకుంటూ ఉంటామంటే భూమి లోపల ఉన్నటువంటి మొత్తం మట్టి పొరను మృతిక అంటూ అనుకోవచ్చు. కాదండి, ఒక 5 నుండి 10 సెంటీమీటర్ల లోతు కలిగి ఉన్నటువంటి సన్నని రేణుయుతమైనటువంటి హ్యూమస్తో కూడి ఉన్నటువంటి పదార్థాన్ని మనం మృతికలు అంటూ ఉంటాం. మృతిక రకాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి? మాతృశిర, శీతోష్ణ స్థితి, వెజిటేషన్ మొదలైనటువంటి అనేక అంశాలు మనకు ఉంటాయి. టైం పీరియడ్, ఇవన్నీ కూడా. ఇక్కడ మనం గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఈ ఇమేజ్ మృతిక రేఖ సూచన చిత్రం. ఇక్కడ మనం సాయిల్ ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సైడ్లో ఏ క్షితిజము బి క్షితిజము అనేటటువంటి వర్గీకరణ ఇవ్వడం జరిగింది. హారిజాన్ అని కూడా అంటాం. రాష్ట్ర అడిగినటువంటి యూపీఎస్ అడిగినటువంటి ప్రశ్న, భూమి మృతిక రేఖ సూచన చిత్రంలో ఉన్నటువంటి పొరలను ఏమంటాడు అన్న పేరు అడిగాడండి. హారిజాన్, చితిజము. ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్లో పైనుంచి చూడండి, హ్యూమస్, టాప్ సాయిల్, సబ్ సాయిల్, వెదర్డ్ పేరెంట్ రాక్, అన్వెదర్డ్ పేరెంట్ రాక్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి మాతృశిర ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి మృతిక ఏర్పడుతూ ఉంటుంది. అది స్థానబద్ధ మృతికలో. సంచార మృతికలలో, ట్రాన్స్పోర్ట్ సాయిల్స్లో ఇది వర్తించదు. అంటే ఉదాహరణకు ఒండ్రు మృతికలు, నదుల యొక్క క్రమక్షయం వల్ల, నిక్షేపణ ప్రక్రియ వల్ల ఎక్కడి నుంచో తీసుకురాబడి మరొక కొత్త ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి మాతృశిలకు కానీ పైన ఉన్నటువంటి మృతిక నిర్మాణానికి కానీ ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటి మృతికను మనం సంచార మృతికలు అంటాం. మాతృశిల శిథిలం కాగా ఏర్పడినటువంటి మృతికలను స్థిర మృతికలు అంటూ ఉంటాం. ఇదిగో ఇక్కడ మన ఇమేజ్లో చూపించిన విధంగా ఒకవేళ మాతృశిల కనుక గ్రానైట్, బసాల్ట్ ఉంటే ఉపరితలంలో ఏర్పడేటటువంటి మృతిక ఖచ్చితంగా బ్లాక్ సాయిల్ అయి ఉంటుంది. అలాగే కింద ఉన్నటువంటి మాతృశిల స్ఫటికాకార రూపాంతరశిల క్రిస్టలైన్ మెటమార్ఫిక్ రాక్ అయి ఉంటే ఉపరితలం మీద ఏర్పడేటటువంటి మృతిక రెడ్ అండ్ ఎల్లో సాయిల్, ఎరుపు మరియు పసుపు మృతిక అయి ఉంటుంది. దాన్ని కొంచెం గుర్తుంచుకోండి. ఇక్కడ మృతిక రేఖా సూచన చిత్రం తీసుకున్నాం. మృతికను స్థూలంగా రెండు వర్గాలుగా సంచార మృతికలు, స్థిర మృతికలుగా వర్గీకరించాం. బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్ స్థిర మృతికలు కాగా ఎడారి ఇసుక మృతికలు, ఒండ్రు మృతికలు ఇవి సంచార మృతికలకు ఉదాహరణ. ఇక్కడ చూడండి, శాస్త్రీయమైనటువంటి మొట్టమొదటి మృతిక వర్గీకరణను చేసినటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి యుఎస్డిఏ డిపార్ట్మెంట్, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, అమెరికా వ్యవసాయ శాఖ వారు మృతికను శాస్త్రీయంగా వర్గీకరణ చేయడం జరిగింది.
దాన్ని బేస్ చేసుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి ఐసీఆర్ ఈ విధమైనటువంటి వర్గీకరణ తీసుకోవడం జరిగింది. మనం గతంలో చెప్పినట్టుగా సాధారణంగా మీరు ఈ పదాలు ఉపయోగిస్తూ ఉండరు. ఇన్సెప్టిజోయిస్, ఎంటిజోయిస్, అల్పిజోయిస్, ఈ విధంగా మనం ఈ సమాచారాన్ని ఎన్సీఆర్టీ నుంచి తీసుకోవడం జరిగింది. ఒకవేళ యుఎస్డిఏ బేస్ చేసుకుని భారతదేశంలో మృతికలను అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉంచమని అడిగితే జాగ్రత్తగా చూడండి. అత్యధికంగా విస్తీర్ణంలో ఉన్నటువంటివి ఇన్సెప్టిజోయిస్, రెండవ అత్యధిక విస్తీర్ణంలో ఎంటిజోయిస్, మూడవ వర్గంలో అల్పిజోయిస్. ఈ పదాలు మనకు కొత్త వినప్పటికీ వాటి లక్షణాలను మనం ఊహించుకోవడం కష్టమవుతుంది. అందుకని మన ఇండియన్ జియోగ్రఫీ పుస్తకంలో ఇన్సెప్టిజోయిస్ ఎలాంటి భారతదేశ అంటే మనకు తెచ్చినటువంటి బ్లాక్ ఆర్ రెడ్ ఈ విధంగా ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయో వివరణాత్మకంగా మీకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టేబుల్లో ఉన్నటువంటి మొదటి రెండు మూడు కనీసం నాలుగు వరకైనా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సాధారణంగా మనం ఉపయోగించేటటువంటి సాయిల్ టాక్సానమీ, సాయిల్ క్లాసిఫికేషన్, సాధారణంగా మనం ఉపయోగించేటటువంటి మృతికా వర్గీకరణ, ఇదిగో ఇక్కడ చూపించినటువంటి మృతికా వర్గీకరణ, మృతిక యొక్క ఆవిర్భావం, రంగు, నిర్మాణం, ఉనికి, వాటి యొక్క స్వభావాల ఆధారంగా ఈ రకమైనటువంటి వర్గీకరణ చేయడం జరిగింది. అల్వే సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, రెడ్ అండ్ ఎల్లో, లేటరైట్ సాయిల్స్, ఆరిడ్ సాయిల్స్, సెలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్, పిటి సాయిల్స్, ఫారెస్ట్ సాయిల్స్. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఏర్వండి. ఎగ్జామినరు పదే పదే వాటి యొక్క లక్షణాల మీద ప్రశ్న అడుగుతున్నాడండి. వీటిని ప్రశ్న సమాధానం ఇవ్వడం కూడా చాలా సులభమే. ఇక్కడ ఎలా అడుగుతున్నాడు ప్రశ్న అంటే, మృతిక యొక్క లక్షణాలు, అవి ఏర్పడేటటువంటి విధానం, అక్కడ పండే ప్రధానమైనటువంటి పంటలు. చూడండి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో వేరుశనగ పండే ప్రధానమైనటువంటి మృతిక ఏవి, రెడ్ అనేదో, చెరకు, గోధుమ, వరి పండేటటువంటి ప్రధాన మృతిక ఏవి, పత్తి పండే ప్రధానమైనటువంటి మృతిక ఏవి, తరచుగా పదే పదే అడుగుతున్నటువంటి ప్రశ్న. జీడి మామిడి, కాఫీ, తేయాకు, రబ్బరు పండేటటువంటి పంటలు మొదలైనటువంటి పంటలు పండేటటువంటి మృతిక ఏవి, లేటరైట్ సాయిల్స్, అటు పంటల మీదుగా వాటి క్యారెక్టర్స్ మీద వాటిలో ఉన్నటువంటి లోపించినటువంటి అంశాల మీద ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటిదంటే, ఈ మృతికలు భారతదేశంలో ఎక్కడెక్కడ విస్తరించబడి ఉన్నాయి. ఒక చక్కటి భారతదేశ పటంలో మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్స్ అన్నీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్స్, ఇక్కడ ఉన్నటువంటి స్కెచ్ మ్యాప్స్ అన్నీ కూడా మేము స్వయంగా రూపొందించినటువంటివి. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి భారతదేశంలో మృతికల యొక్క విస్తరణ అనేటటువంటి పటంలో దీన్ని చూసి మీరు సులభంగా చెప్పచ్చు. అనేక ప్రశ్నలు మీరు ఈ పటం చదవడం ద్వారానే చేయవచ్చు. బ్లాక్ సాయిల్స్, రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్, అల్వే సాయిల్స్, డెజర్ట్ సాయిల్స్, మౌంటైన్ సాయిల్స్, చూడండి లేటరైట్ సాయిల్స్, వాటి యొక్క ఉనికి మీకు అక్కడే కనపడుతూ ఉంది. బ్లాక్ సాయిల్స్ ఎక్కడ ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా ఏ రకమైనటువంటి మృతికలు కలవు? లాస్ట్ ఎగ్జామ్లో చూడండి అడిగినటువంటి ప్రశ్న,
ఈశాన్య రాష్ట్రాలలో ఏ రకమైనటువంటి మృత్తికలు అత్యధిక విస్తీర్ణంలో కలవు? ఇక్కడ సాధారణంగా చేస్తున్నటువంటి తప్పు ఏంటిదంటే, అభ్యర్థులందరూ మౌంటైన్ సాయిల్స్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. కాదండి, మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్లో మీకు కనిపిస్తూనే ఉంది, చూడండి ఎక్కువగా రెడ్ సాయిల్స్ ఉన్నాయి. మౌంటైన్ సాయిల్స్ లడక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్, అక్కడ ఆ పంటలు, ఆ మృతికలో పండేటటువంటి పంటలు ఏవి? శీతోష్ణ స్థితిని బేస్ చేసుకుంటున్నాడండి. అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం, ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి కొండ ప్రాంతాలలో ఏర్పడేటటువంటి మృతికలు ఏవి? అత్యధిక వర్షపాతం ఉండి నీరు బయటికి వెళ్ళడానికి అవకాశం లేని ప్రాంతాల్లో ఏర్పడేటటువంటి మృతికలు ఏవి? శీతోష్ణ స్థితిని బేస్ చేసుకుంటూ మృతికకు సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. మెయిన్గా ఎగ్జామ్లో వస్తున్నటువంటి ప్రశ్న ఇవేయండి. ఎరుపు రంగు మృతికలు ఆ రంగులో ఉండడానికి కారణం ఏది? ఏ మృతికలకు తక్కువ ఎరువులను వినియోగించవలసినటువంటి అన్నటువంటి ప్రశ్న. ఈ క్రింది ఏ పంటలు చిత్తడి భూములు, సారీ ఇక్కడ కూర్చు కట్ చేయి, ఈ క్రింది ఏ మృతికలలో చెరుకు పంట బాగా పండుతుంది? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సిలో ఏ అండ్ బి ఈ విధంగా ఇస్తున్నాడండి. ఎందుకంటే చెరుకు పంట ఒండు మృతికలో మరియు బ్లాక్ సాయిల్స్లో రెండింటిలో బాగా పండుతుంది, రెండు సారవంతమైనటువంటివే. వాటి యొక్క ఉనికి, అక్కడ పండే పంటలు, మ్యాప్ రీడింగ్ టెక్నిక్ ద్వారా ఈ పటాన్ని మీరు అధ్యయనం చేయండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి ఈ అంశం మీకు మరింత అవగాహన కల్పించడానికి మనం ఇక్కడ చూడండి, ఎడారి ఇసుక మృతికలు, ఆమ్ల లేదా క్షార నేలలు, వర్షపాతం బాగా ఉండి నీరు బయటకు వెళ్ళడానికి లేని పరిస్థితులలో ఏర్పడేటటువంటి పీటి మృతికలు, వరి పంట పండిస్తూ ఉంటారు, ప్రత్యేకించి ఇలాంటివి నైరుతి ఋతుపవన కాలంలో ఏర్పడుతూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్, కేరళ ప్రాంతంలో ఇలాంటి మృతికలు ఉంటాయి. కేరళ ప్రాంతంలో వీటిని కరీ మృతికలను కూడా అంటూ ఉంటారు. మరొక ముఖ్యమైనటువంటి అంశం మృతిక క్రమక్షయం. మృతికలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ప్రధానమైనటువంటి సమస్య మృతిక క్రమక్షయం. మృతికలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు మృతిక క్రమక్షయము, మృతికాసారం తగ్గిపోవడము, ఆమ్లత్వము, క్షారత్వము, నీటి నిల్వ ప్రదేశాలు పెరగడం, ఇవన్నీ కూడా. అందులో మనం ప్రధానంగా మృతిక క్రమక్షయం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మృతిక క్రమక్షయం యొక్క రకాలు, వాటి మీద ప్రశ్న అడుగుతున్నానండి. పటక్రమక్షయం, వంక క్రమక్షయం, అవనాళికా క్రమక్షయం. ఈ అవనాళికా క్రమక్షయానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఇక్కడ ఉన్నటువంటి కందర భూములు, రవైన్ ల్యాండ్స్, చంబల్ నది పరివాహక ప్రాంతంలో మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి మృతికను మనం కందర భూములు, రవైన్ ల్యాండ్స్ అంటూ ఉంటాం. ఈ విధంగా మృతిక క్రమక్షయం యొక్క రకాలకు సంబంధించినటువంటివి, మృతిక క్రమక్షయాన్ని ఎలా నివారించాలి అనేటటువంటి అంశాలు కూడా. ఇది జనరలైజ్డ్ మ్యాటర్. కాంటూ నిర్మాణాలు, అడవుని పెంచడం, ఈ విధంగా గడ్డి సాగు, పంట మార్పిడి, స్ట్రిప్ క్రాపింగ్, లాస్ట్ యూపీపీఎస్సీ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న చూడండి. అడవుల నిర్మూలన ప్రధానంగా ఈ సమస్యకు కారణమవుతుంది. డైరెక్ట్ ప్రశ్న అండి. ఖచ్చితంగా మృతిక క్రమక్షయం అనేది ఎక్కువ కావడానికి కారణమవుతూ ఉంటుంది.
అవన్నీ కూడా డిఫారెస్టేషన్. మృతికా కర్మక్షయం అంటే ఏంటి? మృతికా కర్మక్షయాన్ని నియంత్రించేటటువంటి పద్ధతులు ఆమ్యత్వం మరియు క్షారత్వం. ప్రత్యేకించి దీని మీద ఒక చిన్న ప్రశ్న, ఆమ్యత్వం మరియు క్షారత్వం ఇలాంటి సమస్య వల్ల ఏర్పడినటువంటి మృతికలను ఊసర మృతికలు అంటూ ఉంటారు. ఇలాంటి మృతికలు తిరిగి వ్యవసాయానికి ఉపయోగపడేలా చేయడం కోసం ఆ మృతికలకు దేనిని కలపడం జరుగుతుంది అనేటటువంటి ప్రశ్న గతంలో అడగడం జరిగింది. ఎడారికన డెజర్టిఫికేషన్ ప్రత్యేకించి పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో మరియు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే సవన్నా గడ్డి భూములలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ డెజర్టిఫికేషన్. మన దేశంలో ఉన్నటువంటి తారేడారి క్రమక్రమంగా తూర్పు వైపునకు విస్తరించుకుంటూ వస్తుంది. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి మైదానాలను ఎడారిగా మార్చుకుంటూ ముందుకెళ్తుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించినటువంటి సంస్థలు ఏమున్నాయి, ఆ సంస్థ ఎక్కడ స్థాపించబడింది, ఆ సంస్థ యొక్క సిఫార్సులు ఏంటి అనేటటువంటి అంశాన్ని కూడా మనం కొంచెం దృష్టి ఉంచుకోవాలి. మృతికా పరిశోధన సంస్థలు ఐసిఆర్ ప్లస్ ఇతరత్ర ముఖ్యమైనటువంటి పరిశోధన సంస్థలను అవి ఎక్కడున్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి అనేటటువంటి సమాచారాన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కేవలం మీకు సమాచారాన్ని ఇచ్చి వదిలివేయడమే కాకుండా ఆ సమాచారాన్ని మీరు ఎలా వినియోగించుకోవాలి, ఎలా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి అని ఒక మార్గదర్శకం ఇవ్వడమే మా యొక్క ఈ వీడియోస్కు సంబంధించినటువంటి ఉద్దేశం. థ్యాంక్ యూ.